హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పారుస్ ప్యాషన్. ఈరోజు మనము ఎంతో రుచికరమైన, పిల్లలకు లంచ్ బాక్స్కైనా చాలా హెల్దీ ఒక రైస్ ఐటెం నేర్చుకోబోతున్నాము. అది మిక్స్డ్ పన్నీర్ వెజిటబుల్ రైస్. సో మీరు ఈ వీడియోని చూసేయండి, నేను ఎలా ప్రాసెస్ చేయాలో చూపించేస్తాను. మిక్స్డ్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్కి కావాల్సినవి కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, కట్ చేసి పెట్టిన క్యారెట్, బీన్స్, చిన్నగా తరిగి పెట్టిన పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, టేస్ట్కి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్. ఇది 2 స్పూన్స్ ఆయిల్ వేసి రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న పన్నీర్. ఇది గార్నిషింగ్ కోసం. ముందుగా బాయిల్ చేసి పెట్టిన రైస్ ఫ్రై చేసుకోవడానికి కావాల్సినంత నెయ్యి 1 2 స్పూన్స్. ఈ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్లో నేను ఆనియన్ కానీ గార్లిక్ కానీ వాడడం లేదు, ఓన్లీ వెజిటబుల్స్, గ్రీన్ చిల్లీ. నెయ్యిలో గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్ వేసి వేయించుకోవాలి కొద్దిగా. క్యారెట్ కొద్దిగా టైం పడుతుంది కాబట్టి వేసుకొని 1-10 మినిట్స్ నీట్గా మెత్తబడే వరకు వేయించుకోవాలి. ఇది తొందరగా మగ్గాలంటే కొద్దిగా సాల్ట్, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా యాడ్ చేసేసుకోవాలి. వీటి అన్నింటిని 1-10 మినిట్స్ బాగా దగ్గర పడే వరకు ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న 10 మినిట్స్ తర్వాత, కొద్దిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి నీట్గా మిక్స్ చేసుకోవాలి. అది కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఇలా చేసేసుకోవాలి. తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకొని నీట్గా ఒకసారి మిక్స్ చేసుకొని 5 మినిట్స్ దీనిపైన మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్ కూడా స్పైసీనెస్ కోసం కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా టేస్ట్ కోసం ఫ్రెష్ క్రీమ్, వాడు ఇదంతా ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత నీట్గా క్రీమ్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కరెక్ట్. ఇప్పుడు మన వెజిటబుల్స్ అన్నీ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసేసుకున్నాం. ప్లేట్లో సర్వ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా ఇలా డెకోర్ చేసుకోవాలి. క్రంచీగా, టేస్టీగా, పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.